Please, please, please.
హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వేర్ ఈజ్ రకుల్ రావు ఏడున్నావురా ఈడియట్ నువ్వు ఎక్కడున్నావు విదేశాల్లో వండుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలపైన దాడులు చేయించుకుంటూ ప్రజాస్వామ్యం పైన ఉమ్మేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటామా దొంగలను పంపించి మాస్కులు కట్టి ముసుగులు పెట్టి వస్తున్నావుగా నేనే వస్తున్నా నీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఒక్కనే వస్తున్నా నడుచుకుంటూ వస్తున్నా నీకు దమ్ముంటే ఎంతమందిని పెడతావు పెట్టి ఇవ్వాల నేను వస్తున్నా ఇవ్వాల ఎంతమందిని పెడతావు పెట్టు ఈడియట్ నిన్న రాత్రి జరిగినటువంటి శనార్తి ఆఫీస్ పైన నిన్న రాత్రి దాడి చేసి క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి కంప్యూటర్లని పగలగొట్టి నీ పని అయిపోయింది రకుల్ రావు నీ పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నీ చాప్టర్ క్లోజ్ నీది మీ అయ్యది మీ టిఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ ఏం చేయాలో తెలవక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయిస్తావా అన్ని రోజులు ఉంటావా నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉంటావు మా టైం వచ్చినప్పుడు ఏరి ఏరి వేసుకొస్తాం కదా ఊకుంటామా దాడులు చేసినని ఒక్కను కూడా వదిలిపెట్టం 24 గంటల లోపు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే 25వ గంట రోజు మా ప్రతాపం చూపిస్తాం ఇక రెండో అంశం నువ్వు దాడులు చేసి ఇప్పటికే మూడు సార్లు పోలీసులతో రైడ్లు చేయించి సిస్టమ్ సెత్తుకుపోయి క్యూ న్యూస్ను మూయిస్తా ఇది మూయిస్తా అది చేయిస్తాను అనుకుంటున్నావు నువ్వు ఏమీ చేసినా ఏది ఆగది బాతాల పోశెట్టి ఏమీ ఆగదురా పులికేసి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా వాడు ఏం పెడతాడు నా కొడుకును ఆయన గురించి మాట్లాడతారంటారు అరే ఈడియట్ నేను ఇక్కడ రాసిందేంది ఇక్కడ ఇక్కడ భద్రాచలం కాడికి నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయినప్పుడు నీ కొడుకును నీ అయ్య వేసుకొని పోయి హామీలు ఇచ్చేటప్పుడు నీ కొడుకు నీ అయ్య సంకల కాడికి ఉండే ఉన్నాడు ఇవాళ భద్రాచలం డెవలప్మెంట్ జరగలేదు కానీ నీ కొడుకు పెరిగిండు అని చెప్పి వార్తలో రాసినాం ఎస్ ఇదే నీ కొడుకు కనుక భద్రాచలానికి ఏ హోదాలు పోయిండ్రా ఈడియట్ ఏ హోదల పోయి తలంబ్రాలు సమర్పించిండు ముఖ్యమంత్రివా ముఖ్యమంత్రి అని కొడుకేమన్నా లేకపోతే రాజు కొడుక రాజు కొడుక అంటే ఇది రాజరిక వ్యవస్థనా ప్రజాస్వామ్యం కాదా హిమాన్షు అనేటువంటి ఆ వ్యక్తి చిట్టినాయన్ని ఎవడి గురించి బయటికి లేకపోతే నీ కొడుకు గురించి చెప్పుకుంటానికి ఏమైనా అందగాడా లేకపోతే ఏమన్నా ఆయన ప్రభాస నీ కొడుకుని చర్చలోకి గుంజింది నీ అయ్య గుంజిండు ఎస్ నీ నువ్వు గుంజినవు వాడు ఏం పనని సెక్రటేరియట్కు తనిఖీకి పోతాడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో పరిశీలనకు పోతాడా నా కొడుకు తిన్న సన్న బియ్యం పెట్టినానన్న నువ్వు చెప్పినావు కదా ప్రతిదానికి నా కొడుకు తిన్నటువంటి సన్న బియ్యమే మీ కొడుకులకు కూడా పెడుతున్నా మీ పిల్లలకు కూడా పెడుతున్నా డైలాగులు కొట్టినావు కదా మరి అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కంపేర్ చేయొద్దా ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ నీ కొడుకు భద్రాచలంకు పోయి తలంబ్రాలు తీసుకపోకపోతే టాపిక్ ఉంటుందా నువ్వు భద్రాచల రాముల వారికి ఇస్తానటువంటి 100 కోట్లేవి నువ్వు వేములవాడ రాజన్నకి ఇస్తాను నీ అయ్య ప్రామిస్ చేసినటువంటి 450 కోట్లు ఏమైపోయినాయి ఇది కదా మేము అడిగింది జీర్ణించుకోలేక ఇది అసలు నీ కథ ఏందో తెలుసు సడన్గా మాయమైన కేటీఆర్ మొన్నటి సంధి పత్తాలేని మంత్రి అని ఎప్పుడైతే మేము చెప్పినామో ఈ టాపిక్ డైవర్ట్ చేస్తానికి ఈ దుకాణం తెరిచినామన్న సంగతి తెలుసు నువ్వు ఏడున్నావు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి దీనికి 1500 కోట్లు కూడా ముంచిండట ఆగమేఘాల మీద ఉరికిండు దుబాయ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దిక్కు పోయిండు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1500 కోట్లు ఈ గుట్టంతా రట్టయితుందని ఈ దుకాణం తెరిచినావు క్యూనిస్ ఆఫీస్ పైన శనార్త ఆఫీస్ పైన దాడి మీకు దమ్ముంటారా ఓపెన్గా రండిరా ఓపెన్గా రండి నేను ఇక్కడనే ఉన్నా రండి ఇప్పుడు లేకపోతే నేనే వస్తున్నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చూసుకుందాం ఇక ఇక్కడ శాంతి భద్రతల సమస్యను పోలీసులు సృష్టించాలనుకుంటే వదిలేయండి లేదు అంటే మట్టికి మీరు తక్షణమే నిందితుల మీద చర్యలు తీసుకోండి మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ పట్టించినాం కూడా అటెంప్ట్ టు మర్డర్ నాకు కూడా ఇక్కడ గాయాలైనాయి ఆ కత్తుల సంగతి కటార్ల సంగతి పోలీసు వాళ్ళ దగ్గర ఉండి చేయించిరా లేకపోతే ఎవరు చేసిరా అనేది ఎంక్వైరీలో తేలాలి ఏం లేకుండా ఉస్మానియాలో చిన్న ఘటన జరిగితే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారు అటెంప్ట్ టు మర్డర్ నీ మీదనే కదా అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 కేసు పెట్టేశారు ఈ కారకుడు ఈయన పేరేంది ఇగో వీడు ఇగో ఈడు ఈ చెంచాగానికి ఈ చెంచాగాలం జాదేదంతా నువ్వు దొరికితే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా వీన్ని మీరు పట్టుకరాకపోతే మేము పట్టుకుంటాం మేము పట్టుకొని తీర్తాం
వీడు పెడతాడు, వీడు అసలైన కారకుడు, ఇక వీడు వీడు నాకు తెలియదా నీ జాతకం, మునగాడయండి నువ్వు, మునగాని పోయినావు. నీ మామ సర్వే సత్యనారాయణ ఇదే నేర్పిండా? నీ మామ గొప్ప పొలిటీషియన్, ఆయనకి ఎంత పేరుకుంటాడు ఆయన? ఇదే సన్నాసికి మొన్న ఏమో పదవి అని ముఖాన కొడితే నేనే పెట్టినా కంగ్రాచులేషన్స్ అని. నేనే పెట్టినా ఈ సన్నాసికి. మేము చేసే రాజకీయం అది సన్నాసి. ఇక ఆయన రాసుకుంటాడు పదవి రావాలని. ఇదే సంస్కారం నేర్పినవా నడ్డాజీ అని రాసుకుంటున్నావు? నీ కొడుకు ఆయాలనే తలంబ్రాలు ఎత్తకపోయినప్పుడే దౌడ మీదకైనా ఒకటేసి నువ్వు ఎట్లా తీసుకపోతావు బే? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి వా అని అనాలి కదా. నువ్వు సచివాలయంలో నీ అయ్య సీట్లో కూర్చున్నప్పుడు నువ్వెట్లా కూర్చుంటావు రా? ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి సీటు, నువ్వు రాజు కొడుకు వారా అని చెప్పి ఒకటి వేయాలి కదా. ప్రగతి భవన్లో పోలీసు వాళ్ళని ఎవడా లంజా కొడుకు అని చెప్పి నీ కొడుకు తిట్టినప్పుడు ఒకటి వేయాలి కదా. పోలీసు వాళ్ళని తిట్టినప్పుడు పబ్లిక్ లెక్ తీసుకొస్తావు నువ్వు, పబ్లిక్ లెక్ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకు నల్లకి లాగిరు, ఇంట్లో లాగిరు, ఈ లావుడు బంద్ చేయి. నువ్వు ఏడున్నావో చెప్పు. హ్యాష్ట్యాగ్ వేర్ ఈస్ కేసీఆర్, వేర్ ఈస్ కేటీఆర్ ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. ఇది ఎక్కడ బయటపడుతుందో ఈ కుంభకోణం, నేను విదేశాలకు పోయిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందో అని ఈ సన్నాసుల చేత ఈ కార్యక్రమం చర్చను మళ్లించాలి, పక్కదారి పట్టియాలి. నీకు మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి రా, నేను చెప్తున్నా కదా. మీకు దమ్ముంటే దొంగల్లాగా మాస్కులు కట్టుకొని అర్ధరాత్రి పూట దాడులు కాదు, మీకు దమ్ముంటే ఓపెన్ గా రండి. నిన్న జరిగినటువంటి దాడి సీసీ కెమెరా విజువల్స్ ఒకసారి చూడరి.
అది చిల్లరగాలు మీరు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇగో మళ్ళీ నా ట్విట్టర్ని హ్యాక్ చేశారు చూడు ట్విట్టర్ అకౌంట్ నా ట్విట్టర్ అకౌంట్ని ఇప్పటికిప్పుడు హ్యాక్ చేశారు చూడు ఇగో ఇగో మళ్ళీ వస్తుంది ఇగో అందుకోసం ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ వేర్ ఇస్ కేటీఆర్ రైట్ రైట్ ప్రజలారా కేవలం ఇగో ఇప్పుడు ఇదే పెట్టినా హ్యాష్‌ట్యాగ్ వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దీని రీట్వీట్ చేయండి దొంగ ఏడునడో బయటికి రావాలి ఈ దొంగ విదేశాల్లో ఏం చేస్తున్నాడో తేలాలి వేర్ ఇస్ కేటీఆర్ అని పెట్టినా దయచేసి దీని రీట్వీట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల ముఠ దాడులు చేయించుకుంటూ ఆడ వండుకొని అమెరికాలల్లా అక్కడిక్కడ వండుకొని నో కొడుకున అన్నారు కొడుకను ఏమో అనుకుంటున్నావు నీ నీకు నీకు కొడుకులు ఉన్నారు కానీ ఉత్తలోనికి లేరా నాకు తెలియదారా 74 రోజులు నా బిడ్డలు ఎట్లా అవస్థపడ్డారో తెలుసా నాకు